జానీ మాస్టర్ వద్ద పనిచేసిన అసిస్టెంట్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. మైనర్గా ఉన్న టైంలో ఆ అమ్మాయి మీద అత్యాచారం వేధింపులకు పాల్పడంతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారిలో ఉన్న జానీ మాస్టర్ను గోవాలో స్పెషల్ టీంకి చెందిన పోలీసులు పట్టుకున్నారు. గురువారం నాడు పోలీసులు జానీని హైదరాబాద్కు తరలించారు. నేడు ఇలా వైద్య పరీక్ష చేయించి ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు అతనికి 14 రోజులు రిమాండ్ విధించింది. వైద్య పరీక్ష నిర్వహిస్తున్న జానీ మాస్టర్ని మీడియా ప్రశ్నించగా తాను ఎవరిని వేధించలేదని, తాను ఏ తప్పు చేయలేదని, తనను కావాలనే ఇందులో ఇరికించారని, వారిని వదిలిపెట్టనని అన్నారు. కోర్టులో న్యాయపరంగా పోరాడి నిజాయితీగా తిరిగి వస్తారని అన్నారు. ప్రస్తుతం జానీ మాస్టర్కు కోర్టు 3 అక్టోబర్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ను చంచలగూడ జైలుకు తరలిస్తున్నారు. జానీ మాస్టర్ వ్యవహారం ఎలా ఉంటే ఈ టైంలోనే నాగబాబు వరుసగా ట్వీట్లు వేస్తున్నారు. నేరం నిరూపితం అయ్యే వరకు ముద్దాయి నిరపరాధి అనే ఫేమస్ కొటేషన్ను షేర్ చేశారు. అంతేకాకుండా ఓ ఘటనకు 3 రకాల కథనాలు ఉంటాయి. నీది, అవతల వాళ్ళది, అసలు నిజం, ఇలా 3 రకాల కోణాలు ఉంటాయి అంటూ మరో ఫేమస్ రైటర్ రాసిన కొటేషన్ను షేర్ చేశాడు. అంటే నాగబాబు ఉద్దేశం అందరికీ అర్థమవుతుంది. జానీ మాస్టర్కు మద్దతుగా నాగబాబు నిల్చున్నాడని తెలుస్తుంది. ఈ కేసులో తెలియని కోణాలు ఎన్నో ఉన్నాయని, నిజాలు తేలే వరకు ఆగండి అని అందరికీ సూచిస్తున్నట్లుగా కనిపిస్తుంది. డీ షో తర్వాత సదర్ డ్యాన్సరు జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత కలిసి చాలా సినిమాలకు పనిచేశారు. అంతేకాకుండా ఆ ఇద్దరూ కలిసి హీరో హీరోయిన్లుగా ఓ చిత్రాన్ని కూడా చేశారు. ఇప్పుడు ఆ యువతి సొంతంగా కొరియోగ్రాఫర్గా ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు.